హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా రష్యా అధ్యక్ష సహాయకుడు యూరి ఉషాకోవ్ ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశం మరియు రష్యా మధ్య వాణిజ్య టర్నోవర్ దాదాపు 120% పెరిగింది. మరి ఆ తాజా వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా సంబంధాలు చురుగ్గా అభివృద్ధి చెందుతున్నాయి. రష్యా చమురు, బొగ్గు మరియు ఎరువుల సరఫరా పెరగడంతో వాణిజ్యం కూడా గణనీయంగా పెరిగింది అని ఉజ్బెక్ నగరం సమర్కండ్లో సెప్టెంబర్ 15-16 తేదీలలో షాంఘై సహకార సంస్థ అంటే ఎస్సీఓ సమావేశానికి ముందు ఉషాకోవ్ విలేకరులతో అన్నారు. ఉషాకోవ్ ప్రకారం రెండు దేశాలు ప్రస్తుతం పరస్పర పరిష్కారాలలో జాతీయ కరెన్సీలు రూబుల్ మరియు రూపాయిల వినియోగాన్ని విస్తరించడానికి ద్వైపాక్షిక చర్యలపై పనిచేస్తున్నాయి. గత నెలలో మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ కూడా ఇటీవలి నెలల్లో రష్యా భారత్ వాణిజ్య టర్నోవర్ పరిమాణం మరియు పరిధి రెండింటిలోనూ పెరుగుతోందని పేర్కొన్నారు. ఆంక్షల వల్ల ఎదురవుతున్న సన్నిహిత సహకారానికి అడ్డంకులను అధిగమించేందుకు ఇరు దేశాల్లోని వ్యాపారాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. మాస్కో మరియు న్యూఢిల్లీలు రష్యా యొక్క మీర్ మరియు భారతదేశం యొక్క రూపే చెల్లింపు కార్డుల పరస్పర అంగీకారాన్ని, అలాగే పరస్పరం ఇంటర్ బ్యాంక్ బదిలీ సేవలను అమలు చేసే ఎంపికలను చర్చిస్తున్నట్లు నివేదించబడింది. భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ మరియు ఎస్పీఎఫ్ఎస్ స్విఫ్ట్కి రష్యన్ ప్రత్యామ్నాయం. భారతదేశం గత 6 నెలలుగా రష్యా క్రూడ్ కొనుగోళ్లను పెంచుతోంది. అయితే రష్యా చమురుపై ధర పరిమితిని మద్దతివ్వాలని అమెరికా పదే పదే న్యూఢిల్లీని కోరింది. అయినప్పటికీ మాస్కోపై పాశ్చాత్య ఆంక్షలలో చేరడానికి భారతదేశం ఇష్టపడలేదు. భౌగోళిక రాజకీయ వైరుధ్యాల కంటే దేశీయ ఇంధన భద్రతను ఉంచింది. అది ఫ్రెండ్స్ విన్నారుగా, ఈ తాజా వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.